తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఇటీవల దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి హిట్టాక్ ని అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, నటుడు సత్యదేవ్ లు కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఊహించిన దానికంటే అత్యధిక కలెక్షన్లను సాధిస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీంతో ఇటీవలే ఈ చిత్రం బృందం సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి మంచి హిట్ అవ్వడంతో చిత్రం బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాను. ఇకపోతే దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా సక్సెస్ అయినందుకు పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మోహన్ రాజా మాట్లాడుతూ, నాకు మొదట రామ్ చరణ్ ఫోన్ చేశారు, అంతేకాక ఉదయం 6 గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఆ సమయంలో నాకు ఇది చాలు అనిపించింది. ఆ తరువాత అల్లు అర్జున్ కూడా ఈ సినిమాని చూసి 21 నిమిషాలు నాతో మాట్లాడారు అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు అని తెలిపారు మోహన్ రాజా. మెగా హీరో సాయిధం తేజ్ అయితే ఏకంగా ఆఫీస్ కే వచ్చేసి అభినందించారు అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.